సంవత్సరాలుగా వచ్చే సెప్టెంబర్ నెలలో మా యొక్క సంస్థ 28వ వార్షికోత్సవాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి చాలా మంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, టీవీ కళారంగానికి చెందిన వారే కాకుండా కొంతమందిని గురువులను కూడా ముఖ్య అతిథులుగా ఆహ్వానించబోతున్నాము. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో మీ అందరి సహకారం ఉంటుందని, ఖచ్చితంగా గురువుల ద్వారా మీకు ఈ సమాచారం చేరవేస్తాం. కాబట్టి వీలైన వారందరూ మా యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారని మనం చేస్తున్నాం. ఇప్పుడు స్వాతి గారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది గురువు గారు. అందుకే మొదటిగా గురుదేవో భవ అనే నానుడు వచ్చింది. తల్లిదండ్రులకు, గురువులకు, దేవునితో సమానంగా గురువులకు విలువిస్తారు. కాబట్టి మా సంస్థ కూడా మీరెప్పుడు ఆత్మీయ అతిథులే గురువులందరూ కూడా. స్వాతి గారు, ఎస్, మీ పేరు గట్టిగా? మీ గురువు గారి పేరు? మీరు ఇక్కడ ఏ అంశంపై ప్రదర్శన చేయడం జరిగింది? ఏ పాట మీద మీరు డాన్స్ చేయడం జరిగింది? మీకు డాన్స్ కాకుండా ఇంకేమేమి వస్తుంది, వేరే యాక్టివిటీస్? ఓకే, ఇంకా సూపర్. ఇంకా సింగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, స్కేటింగ్? మీరు ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా పర్ఫార్మెన్స్ చేశారా, స్కూల్లో కానివ్వండి, ఫంక్షన్స్ లో కానివ్వండి, చేశారా? వా, సూపర్. అక్కడ ఏం చేశారు? వెరీ నైస్. ఈరోజు పెద్దోళ్ళ చేతుల మీదుగా గురుగాల సమక్షంలో మీకు నంది బహుమతి ఇవ్వడం జరిగింది. మీకు ఎలా అనిపించింది? వెరీ నైస్, బ్యూటిఫుల్ రిప్లై. అచ్చా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి డాన్స్ ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది? అచ్చా, మీరు ఏ క్లాస్ చదువుతున్నారు? అచ్చా, మీ డ్రీమ్ ఏంది? మీరు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు? వా, సూపర్. మళ్ళీ చెప్పండి, ఏమవ్వాలనుకుంటున్నా? వెరీ నైస్. అచ్చా, మీ ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? వెరీ నైస్ మేడం. పాప గారు పెద్దల చేతి మీదుగా బహుమతి అందుకోవడం జరిగింది, నంది అవార్డు. ఇది చాలా పెద్ద విషయం. ఒక చిన్న వయసులో ఇంత గొప్ప పేరు సంపాదించి వీళ్ళ ప్రదర్శనని ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు. మీ పాప గారు నంది బహుమతి అందుకోవడం యాజ్ ఎ మదర్గా మీకు ఎలా అనిపించింది? చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ముందుగా గురువు గారికి ధన్యవాదాలు చెప్తున్నాము. ఆవిడ బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు మాకు. ఈరోజు ఈ అవార్డు రావడానికి కూడా ఆవిడే ముఖ్యంగా కారణం అండి. లక్ష్మీ స్వరూప గారికి మరీ మరీ ధన్యవాదాలు చెప్తున్నాము. అచ్చా, పాప గారు కలెక్టర్ కావాలని ఇందాక తన ఒపీనియన్ చెప్పారు, ముందుకు తీసుకెళ్తారా పాప గారికి? కంపల్సరీ తీసుకెళ్ళి సపోర్ట్ చేస్తారా? చేస్తాం. అలాగే ఈ రంగంలో కూడా కంటిన్యూ చేయిస్తారా డాన్స్? అచ్చా, మీకు ఈరోజు ఈ అవకాశం ఆదర్శ కళానిలయం వాళ్ళు ఇచ్చారు, మీడియా ద్వారా వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ అవకాశం ఇచ్చినందుకు, బహుమతి అందించినందుకు? ఈ అవకాశం ఇచ్చినందుకు ఆదర్శ ఆదర్శ వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు చెప్పండి. ఇలాంటి అవకాశాలు ఇంకా ఇంకా ఎన్నో మా అమ్మాయికి రావాలని మేము కోరుకుంటున్నాం. వెరీ నైస్. అచ్చా, పాప గారి ఎడ్యుకేషన్ ఇంకా ఈ డాన్స్ ట్రైనింగ్ రెండింటినీ టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు ఇప్పుడు వరకు? మార్నింగ్ 9 to 5 6:30 క్లాస్ అండి. డాన్స్ క్లాస్ 6:30 స్టార్ట్ అవుతుంది, 7:30 వరకు డాన్స్ క్లాస్ ఉంటుంది. వాళ్ళ మేడం కూడా మాకు ఫుల్గా సపోర్ట్ చేస్తూ ఉంటారండి. ఏదైనా ఇలాగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే కొంచెం ఇంట్రెస్ట్ చూపించి పాపకు నేర్పిస్తూ ఉంటారు. అందుకని ఇంకా మాకు ఇబ్బంది ఏమి లేకుండా అలా ఇంట్రెస్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. లాస్ట్ మేడం, అది ఈరోజు మీరు మీ పాప గారు ఈ ప్రోగ్రాంలో భాగస్వామి అవ్వడం మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ. గారి పేరు ఏంది? అచ్చా, మీరు ఇక్కడ ఏ అంశంపై ప్రదర్శన చేయడం జరిగింది, ఏ పాట మీద డాన్స్ చేయడం జరిగింది? అచ్చా, మీరు ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా ప్రోగ్రామ్స్ లో డాన్స్ చేయడం జరిగిందా? అచ్చా, ఏం చదువుతున్నారు మీరు? అచ్చా, మీరు డాన్స్ ట్రైనింగ్ ఎన్ని మంత్స్ నుంచి తీసుకుంటున్నారు? అచ్చా, మీరు
మీ డ్రీమ్ ఏంది, మీరు ఏమవ్వాలనుకుంటున్నారు పెద్దయ్యాక? సూపర్. ఈరోజు ఎలా అనిపించింది మీ పర్ఫార్మెన్స్? ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు, వెనకాల ఆడియన్స్ లో గురువులు అందరూ మెచ్చుకున్నారు. మీ ఎక్స్ప్రెషన్స్ కూడా బాగుంది అన్నారు. పెద్దల చేతి మీదుగా మీరు బహుమతి అందుకున్నారు. మీకు ఎలా అనిపించింది ఈరోజు? హ్యాపీగా అనిపించిందా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అచ్చా, ఇంకా మీరు డ్యాన్స్ కాకుండా వేరే వేరే యాక్టివిటీస్ ఏమేమి వస్తుంది మీకు? సింగింగ్, స్విమ్మింగ్ ఏమేమి వస్తుంది? పెయింటింగ్ వస్తుంది, ఏదైనా వస్తుంది. క్లాస్లో మీరు టాపర్ అంట కదా, టాపర్ అంక నాకు నాకు తెలుసు. ఏమేమి వస్తుంది చెప్పండి, ఇది కాకుండా, డ్యాన్స్ కాకుండా సింగింగ్ ఏమైనా వస్తుందా? సింగింగ్ ఆర్ట్ ఆర్ట్ వస్తుందా? అచ్చా, వెరీ నైస్. మీ పాపగారు బహుమతి అందుకున్నారు పెద్దల చేతి మీదుగా. పాపగారి పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు. యాజ్ ఎ ఫాదర్గా మీకు మీకు ఎలా అనిపించింది? చాలా గౌరవం ఉందండి. ఫస్ట్ టైం కదా, కూడా చాలా మంచి హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ టైం ఇలా ఇంతగా స్టేజ్ ఫియర్ లేకుండా డ్యాన్స్ చేసినాను. పాపగారు డాక్టర్ కావాలని అన్నారు, అయితే మీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది? నేను సాధ్యమైనంత వరకు మొత్తం కృషి చేస్తానండి తమ డాక్టర్. సూపర్. అలాగే ఈ రంగంలోకి ఇంకా ముందుకు తీసుకెళ్తారా పాపగారికి డ్యాన్స్? అచ్చా, ఇప్పటివరకు పాపగారు డ్యాన్స్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ రెండింటి టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేశారు? వీకెండ్స్ కొన్నిసార్లు బాగా డ్యాన్స్కి, ప్లస్ వీక్ డేస్ కూడా కొన్ని అవర్స్ డ్యాన్స్కి ప్రత్యేకంగా స్పెండ్ చేస్తున్నాం. వెరీ నైస్. అచ్చా, ఆదర్శ కళానిలయం ఆర్గనైజర్స్ కానివ్వండి, గురుగారికి కానివ్వండి, ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మీ పాపకి చాలా కృతజ్ఞతలండి. వాళ్ళకి ఇప్పటి వరకు మాకు సపోర్ట్ చేస్తున్నారు మా మేడం, గురుగారు కానీ ఇక్కడ ఆర్గనైజేషన్ ఆదర్శ వాళ్ళు చాలా సపోర్టివ్గా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. సూపర్. మీ ఫుల్ నేమ్? మీ అచ్చా, ఈరోజు ఎలా అనిపించింది మీకు పెద్దల చేతి మీదుగా బహుమతి అందుకోవడం? మీ పర్ఫార్మెన్స్ ని ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు. హౌ డు యు ఫీల్ అబౌట్ దిస్? వెరీ నైస్, వెరీ నైస్. ఇంకా మీకు డ్యాన్స్ కాకుండా డ్యాన్స్ లో ఏవేవి వస్తుంది, ఏ డ్యాన్స్ వస్తుంది మీకు? క్లాసిక్. ఓకే. అచ్చా, ఈరోజు ఏ పాట మీద మీరు పర్ఫార్మ్ చేయడం జరిగింది? అచ్చా, ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా పర్ఫార్మెన్స్ చేశారా? ఇంకా అచ్చా, గిన్నీస్ రికార్డ్ ఎప్పుడు వచ్చింది మీకు? అచ్చా, ఇంకా మీ గురుగారు ఎలా ఇస్తున్నారు మీకు ట్రైనింగ్? మీ గురుగారు మీకు ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు? అచ్చా, మీకు మీ పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు? మీ డ్రీమ్ ఏంది? సూపర్. మీ పేరెంట్స్ గురించి ఏం చెప్తారు మీకు? ఇంత నైస్ నైస్ నైస్. ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు. ఇంత తక్కువ వయసులో, ఇంత చిన్న తక్కువ టైంలో ఇంత గొప్ప పేరు సంపాదించుకున్నారు. ఈరోజు పెద్దల చేతి మీదుగా బహుమతి కూడా అందుకోవడం జరిగింది. యాజ్ ఎ ఫాదర్గా మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్కి బాగా అభినందనలు చెప్పారు. బాగా దగ్గరుండి, అంటే చిన్న చిన్న మిస్టేక్స్ అన్నీ కరెక్ట్ చేసి బాగా దగ్గరుండి అన్నీ కరెక్ట్గా సూపర్. ఈ రంగంలోకి పాపగారికి ఇంకా ముందుకు తీసుకెళ్తారా మీరు? ఎందుకంటే పాపగారు పెద్దగా డ్యాన్స్ అవ్వాలనుకుంటున్నారు. సూపర్. అచ్చా, ఇప్పటివరకు పాపగారు డ్యాన్స్ క్లాసెస్ ఇంకా ఎడ్యుకేషన్ రెండింటిని టైమింగ్ ని ఎలా బ్యాలెన్స్ చేశారు? ఓకే ఓకే. లాస్ట్ ఈరోజు అందరూ మెచ్చుకున్నారు మిమ్మల్ని, మీ ఫ్యామిలీని కానీ, మీ పాపని కానివ్వండి, అయితే ఎలా అనిపించింది ఇంత అద్భుతమైన మూమెంట్? థ్యాంక్ యూ సార్. ఓకే. అచ్చా, ఈరోజు ఇక్కడ ఏ పాట మీద మీరు పర్ఫామ్ చేయడం జరిగింది, ఏ అంశంపై పర్ఫామ్ చేయడం జరిగింది? అచ్చా, ఇక్కడ కాకుండా మీరు ఇంకా ఎక్కడైనా పర్ఫామ్ చేశారా? అచ్చా, ఎక్కడెక్కడ చేశారు? అంటే ఇది నా సెకండ్ పర్ఫార్మెన్స్. ఓకే.
డాన్స్ ట్రైనింగ్ మీరు ఎన్ని మంత్స్ నుంచి తీసుకుంటున్నారు? టూ మినిట్స్ మీరు ఎన్ని మంత్స్ నుంచి డాన్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు? డాన్స్ కాకుండా ఇంకేమేమి వస్తుంది మీకు? కరాటే. అచ్చా. ఇంకా మీరు పెద్దయ్యాక ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? వాట్స్ యువర్ డ్రీమ్? చూడాలి డాడీ. మీరేమనుకున్నారు? మీ మనుషులు మీరేమనుకున్నారు? సూపర్. అచ్చా, అథ్లెటిక్, వెస్టర్న్? ఓకే. ఈరోజు ఎలా అనిపించింది పెద్దల చేతి మీదుగా మీరు ఒక స్టూడెంట్ లా బహుమతి అనుకోవడం, గురుగారి చేతి మీదుగా, ఆర్గనైజర్ చేతి మీదుగా, మీకు ఎలా అనిపించింది ఈరోజు? మీ పేరెంట్స్ కోఆపరేషన్ ఎలా ఉంది? గురుగారి కోఆపరేషన్? పర్ఫార్మెన్స్, ఆమె పర్ఫార్మెన్స్ అందరికీ నచ్చింది, అద్భుతంగా చేశారన్నారు చాలా మంది. అయితే ఆమె గురుగారి చేతి మీదుగా, ఆర్గనైజర్ చేతి మీద బహుమతి అందుకోవడం, యాజ్ ఎ ఫాదర్ గా, యాజ్ ఎ పేరెంట్స్ గా మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అచ్చా, చాలా మంచిగా అనిపించింది వచ్చినందుకు. అచ్చా, చాలా చాలా సూపర్. అచ్చా, మీడియా ద్వారా ఈమె గురుగారికి కానివ్వండి, ఆదర్శ కళానిలయం ఆర్గనైజర్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ముందు ఏమైనా కావాలని? లే, చాలా మంచిగా అనిపించింది చాలా. అచ్చా, పాప గారు అడ్వకేట్ కావాలంటున్నారు, పైలట్ కావాలంటున్నారు, ఎక్కడి వరకు మీ సపోర్ట్? ఎక్కడ వరకు ఉంటుంది? ఎక్కడ వరకు వెళ్తే అక్కడ వరకు సపోర్ట్. 100%. వెరీ నైస్. అచ్చా, ఈ రంగంలో కూడా కంటిన్యూ చేస్తారు? కంటిన్యూ చేస్తాం. ఇంకోటి టైగర్ లో కూడా చేస్తుంది, అక్కడ గోవా కూడా కాంపిటీషన్. అచ్చా, ఆడింది, మంచిగా ఆడింది గోవాలో. సూపర్. సో అక్కడ సుమన్ గారు కలిసాం. అచ్చా, థ్యాంక్ యూ. లాస్ట్ మాట ఎలా అనిపించింది ఈరోజు? చాలా బాగా అనిపించింది. I'm very happy today because I got Delhi Award. This happened for my mother. This award is for my mother because she is my first teacher. In every time, she will teach you one step easily in a correct way. And my dream is to be IPS. This is my father's dream. Thank you. So, छह महीने से मैं कुचिपुड़ी सीख रही हूँ. तो लाइक ऐसे हम लुलु मॉल पे गए थे कि वो बिगेस्ट मॉल है, ऐसे एक्सप्लोर करने के लिए गए थे. अच्छा. तो वहाँ पे कॉम्पिटिशन हो रहा था. अच्छा. उसमें मैंने भाग लिया, तो माय मदर हेल्प मी वेरी मच. सुपर. सो आई गॉट थर्ड प्राइज एंड प्राइज मनी इज 10,000. अच्छा. सो आई एम वेरी हैप्पी ऑन दैट टाइम. And my wish, on that time my wish is I should got 1 lakh, but it's not happened. So I'm very disappointed, but my mother encouraged me very much. అచ్చా, మీ గురు గారి గురించి రెండు మాటలు. మీకు ఇంత అద్భుతమైన ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు మీకు బహుమతి వచ్చేసి చేశారు. Yes. అచ్చా, మీరు పెద్దయ్యాక ఏమనుకుంటున్నారు? మీ డ్రీమ్ ఏంది? ఓకే, మీ డ్రీమ్, మీరు ఏమవ్వాలనుకుంటున్నారు? So her dream is my father to be a police, but my father told, so my grandma, so she told, no we can make her. Acha, me inspiration evarana unnara aapka? Who is your inspiration? Yes. Who is your inspiration? Is my father. Aha, yem samadhanam andi. Great. పాప గారు మీకు ఎప్పుడైనా ఏమైనా ఆలోచన వస్తుందా, ఇది నేను మార్చాలి, ఇది ఇలా ఉంటే బాగుండేది అని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? ఎందుకంటే మా గురు గారి పేరు స్వాతి. నా పేరు హాసిని. ఓకే. నేను సాంగ్ ఏకదంతయ్య నమోనం. ఓకే. ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా పర్ఫార్మెన్స్ చేశారా? అచ్చా, అక్కడ ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది మీరు? ఏకదంతయ్య. అచ్చా, ఈరోజు
ఈరోజు ఎన్ని పాటల మీద మీరు డాన్స్ చేయడం జరిగింది? అచ్చా, ఏ పాట అన్నారు? అచ్చా, మీ గురుగారి పేరు? స్వాతి. అచ్చా, మీ ఎన్ని మంత్స్ నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నారు? 1 ఇయరా? 6 మంత్సా? అచ్చా, ఓకే. మీకు ఎడ్యుకేషన్, ఇది డ్యాన్స్తో పాటు ఇంకే వేరే యాక్టివిటీస్ ఏమేమి వస్తుంది? లేదు, ఓకే, ఎడ్యుకేషన్ డ్యాన్స్ కాకుండా వేరేవి, సింగింగ్ కానివ్వండి, సంగీతం కానివ్వండి, స్విమ్మింగ్ కానివ్వండి, వేరే యాక్టివిటీస్. అచ్చా, ఈరోజు ఎలా అనిపించింది మీరు మీరు పర్ఫార్మ్ చేస్తూ? మీ పర్ఫార్మెన్స్ అందరూ మెచ్చుకున్నారు, వేరే గురువులు మెచ్చుకున్నారు, స్టూడెంట్స్, ఆర్గనైజర్స్, మీ ఐ ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇచ్చారని అంటున్నారు వాళ్ళు. ఈరోజు పెద్దల చేతుల మీదుగా మీరు బహుమతి కూడా అందుకున్నారు. హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్? అచ్చా, మీ పేరెంట్స్ గురించి, మీకు ఇంతగానం సపోర్ట్ చేసి ఒక ఒక స్థాయిని తీసుకొచ్చారు చిన్న వయసులో, వాళ్ళ గురించి ఏమంటారు మీ పేరెంట్స్ గురించి, మీ గురుగారి గురించి? అచ్చా, బహుమతి అందుకున్నారు. మీరు యాజ్ ఎ ఫాదర్గా ఈ పాపగారి సక్సెస్ని చూసి ఎలా అనిపిస్తుంది మీకు? చాలా గర్వంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇంత చిన్న వయసులో ఆమె ఇంత స్థాయికి ఎదగడానికి తోడ్పాటిస్తుంది. ముందు ముందు ఇంకా చాలా సక్సెస్ఫుల్ ఉంటుంది, ఎందుకంటే పాపగారు చాలా టాలెంటెడ్. రెండో విషయం ఏంటంటే, ఈరోజు మీకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ఆదర్శ కళా నిలయంకి కానివ్వండి, గురుగారికి కానివ్వండి, ఆర్గనైజర్కి కానివ్వండి, మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? పాపగారు, మీ డ్రీమ్ ఏంది, మీరు పెద్ద అయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు? అచ్చా అచ్చా, మీ ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? ఇన్స్పిరేషన్? వెరీ నైస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.